సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వండర్ అనిత్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిఆర్సీపై సీఎం కసరత్తు నివేదికతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళిన సిఎస్, నేడు ఉద్యోగ సంఘాలతో సిఎస్ భేటీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. సిఆర్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం పిఆర్సీ గత నెల 31న సిఎస్ సోమేష్ కుమార్కు పిఆర్సీ నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. సీల్డ్ కవర్లో ఉన్న ఈ నివేదికతో సిఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి చర్చించినట్టు తెలిసింది. సీఎం సమక్షంలో ఈ నివేదికను తెచ్చి అధ్యయనం జరిపినట్టు సమాచారం. గత నెల 31న కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు ఈ నెల 6-7 తేదీలో ఉద్యోగ సంఘాలతో పిఆర్సీ అమలుపై సిఎస్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశమే చర్చ జరపాల్సి ఉంది. ఉద్యోగ సంఘాలతో సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో సిఎస్కు వివరించినట్టు తెలిసింది. ఇటు బుధవారం జరగాల్సిన సమావేశానికి సంబంధించి సిఎస్ నేతృత్వంలోని కమిటీ నుంచి తమకు ఇంకా ఆహ్వానం అందలేదని ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. బుధవారం పిలుపు రావచ్చని ఆశాభావంతో ఉద్యోగ సంఘాలు నేతలున్నారు. సీఎంతో జరిగిన భేటీలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు, ఆర్థిక నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు కె రామకృష్ణారావు, రజత్ కుమార్ పాల్గొన్నట్టు తెలిసింది. సీఎంకు చేరిన అంతరాష్ట్ర బదిలీల ఫైల్. ఏపీలో పనిచేస్తున్న 654 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సొంత రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనలకు సంబంధించిన ఫైల్ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్కు చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే 2-3 రోజులుగా ఉత్తర్వులు రావచ్చని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.